విచ్చలవిడి శృంగారం సమాజానికి విఘాతమని ఎయిడ్స్ పై యువతీ యువకులు అవగాహన కలిగి ఉండడం ద్వారా అవరోధాలను తొలగించవచ్చని మదనపల్లి ఆరోగ్యవరం మెడికల్ సెంటర్ డైరెక్టర్ డాక్టర్ వెసిలి పేర్కొన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఆరోగ్యవరం వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి పల్లె ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలకందరికీ ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించాలని నా థర్టీ మెంబర్ల ద్వారా చెప్తున్నాను సార్. స్టూడెంట్స్, స్టాఫ్, ఏఎన్సీ స్టాఫ్, డాక్టర్స్ అందరం కలిసి ఈ పరిసర ప్రాంతాలను ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము. గత 25 సంవత్సరాలుగా కమ్యూనిటీ కేర్ సెంటర్ ద్వారా అనేక మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మరి వారికి అవసరమైన వాళ్ళకి ఎయిడ్స్ పేషెంట్స్ తెలుసుకోవడం చేస్తున్నాము. ఒక గొప్ప సంస్థగా మార్చుకోవడంతో గవర్నమెంట్ ఉండేవాళ్ళు నాలుగు సంస్థల్లో ఒకటిగా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చింటున్నాము ఎయిడ్స్ గురించి సంస్థలు. మరి అది గర్వంగా చెప్పుకుంటున్నాము. ముఖ్యంగా డాక్టర్స్ కు, నర్సెస్ కు, మాస్టర్స్ కు, లే పీపుల్ కు అందరికి కూడా ఎయిడ్స్ గురించి అవగాహన కల్పించే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అనేక సంస్థలు. మరి ఎయిడ్స్ పూర్తిగా నివారణ కాలేదు, దానికి అవగాహన చాలా అవసరం. మన కోసం జాగ్రత్తలు కూడా ఇంకొక అవసరం కాబట్టి అవగాహన ఈ దినం మేమందరం కూడా ఆరోగ్య మెడికల్ సెంటర్ మరియు కట్టినాముల్ల కాలేజ్ మరి స్టాఫ్ స్టూడెంట్స్ అందరి తరఫున ఈ దినాన్ని జ్ఞాపకం చేయటకు మేము ఎంతగానో గర్విస్తున్నాం. గడిచిన 20 సంవత్సరం ఈ సంస్థలో ఘనమైన సేవ అందించిన ఒక పేరు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్కు ఉంటున్నది. రానున్న దినములలో కూడా ఎయిడ్స్ వ్యాధిను అరికట్టుటకు మేము ఎంతగానో ముందు కృషి చేస్తామని సంఘముఖంగా మేము తెలియపరుస్తున్నాం. మరి ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క ఎయిడ్స్ పేషెంట్ను ప్రేమపూర్వంగా మేము సేవ చేస్తున్నామనే దాంట్లో మేము గర్విస్తున్నాం. ప్రతి ఒక్క పేషెంట్లో ఏఆర్టి ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళ యొక్క సీట్ కంప్లీట్గా తగ్గిపోయి చక్కగా వాళ్ళ లోకంలో అందరితో కలిసి జీవించేటట్టు మేము చేస్తున్నాం. చక్కగా కౌన్సిలింగ్ వాళ్ళు ఇస్తున్నారు. ఇటువంటి సేవ ఇంకనూ జరగాల. మరి సొసైటీలో కూడా ఈ వ్యాధుల గురించి ఎక్కువ భయపడకుండా కలిసికట్టుగా వాళ్ళతో కలిసి జీవించవచ్చు. వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళకి వెళ్ళివేయకుండా ఫ్యామిలీతో పాటు వాళ్ళని కలిసి సమాజంలో మంచి గుర్తింపు పెట్టుకొని వాళ్ళని కూడా మనకు సంతోషంగా వాళ్ళని కూడా మన కుటుంబంలో చేర్చుకొని సంతోషంగా నడవాలనేది తెలియపరచుటకు మా నర్సెస్.